తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్ నిందితుడు మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు హైకోర్టును ఆశ్రయించారు. పోలీస్ కస్టడీ ఇస్తూ కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేశారు. ప్రణీత్ రావు తరపున న్యాయవాది హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. వాస్తవ అంశాలను పరిగణలోకి తీసుకోకుండా కింది కోర్టు కస్టడీకి ఇచ్చిందని ప్రణీత్ రావు పేర్కొన్నారు. కస్టడీ సమయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించలేదని అన్నారు. పోలీస్ స్టేషన్లో నిద్రపోవడానికి సరైన సౌకర్యాలు కూడా లేవని తెలిపారు. విచారణ పూర్తయిన తర్వాత తిరిగి జైలుకు తరలించేలా ఆదేశాలివ్వాలని ప్రణీత్ రావు పిటిషన్లో పేర్కొన్నారు. మరోవైపు దర్యాప్తులోని అంశాలను మీడియాకు లీక్ చేస్తున్నారని ప్రణీత్ రావు ఆరోపించారు. రహస్యం పేరుతో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారన్న ప్రణీత్ రావు న్యాయవాది ఎందుకు లీక్ చేస్తున్నారో అందరికీ తెలిసిన విషయమేనని చెప్పారు. బంధువులు న్యాయవాదిని కూడా అనుమతించడం లేదని అన్నారు. ఇంటరాగేషన్లో ఏఎస్పీ డి రమేష్ పాల్గొనకుండా నియంత్రించాలని కోరారు. ఇప్పటికే సమాచారం అందించినందున కస్టడీ రద్దు చేయాలని కోర్టును అభ్యర్థించారు. ప్రణీత్ రావు కస్టడీపై పోలీసుల వివరణ కోరిన హైకోర్టు విచారణను నేటికి వాయిదా వేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ముమ్మర దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక బృందం ప్రణీత్ రావును మూడో రోజు విచారించింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రణీత్ రావును విచారించారు. గతంలో ప్రణీత్ రావు టీంలో పనిచేస్తున్న ఇద్దరు సీఐల వాంగ్మూలాన్ని దర్యాప్తు అధికారులు నమోదు చేశారు. ఆ సీఐలు ఇద్దరు ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ కీలక నేత ఆదేశాలతోనే ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే ఆ నాయకుడు ఎవరన్న దానిపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది.